కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభ్యులు తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ కరోనా అంటే ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి కరోనా అంటే భయపడాల్సిన అవసరం లేదని ఎవరూ భయానక వాతావరణం సృష్టించవద్దని ఆయన కోరారు. భయపడేంత పరిస్థితులు లేవని ప్రసాదరావు స్పష్టం చేశారు. రెండవ డోస్ 8261 మంది వేశారని 47805 మంది వేయించుకోగా కోవిషీల్డ్ టీకాను మొదటి డోస్ 226260 మంది రెండవ డోస్ 56172 మంది వేశారని 282432 మంది వేయించుకున్నారని ఆయన వివరించారు. గానే ఉంది అంటే మన జిల్లా కూడా ఇలాంటి సందర్భంలో అందరం కలిసి కలిసికట్టుగా ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఇది. దీనికి గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం ప్రతినిధులు ప్రజలు డాక్టర్లు ఆరోగ్య సిబ్బంది హాస్పిటల్లు వ్యాపారులు పోలీసులు అందరికీ ఒక బాధ్యత ఉన్న విషయం మీకు ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. ఒకరు ఇంకొకరిపైన వైఫల్యాన్ని నెట్టి తద్వారా కాలక్షేపం చేద్దామని అంటే ఇలాంటి సమయాల్లో మనం అనుకున్నటువంటి లక్ష్యాలని చేరలేమని మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా శ్రీకాకుళంలో పరిస్థితి ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేని విధంగా గడచిన కాలంలో కూడా కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ నివారణకు అదుపు చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్ని మీరు చూశారు. ఎక్కడ వెనుకాడే ప్రశ్న లేకుండా దేశంలోనే బాగా చేసింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే పేరు తెచ్చుకున్న విషయం మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మీరందరూ పత్రికల్లో చూస్తున్నారు, టీవీల్లో చూస్తున్నారు, ప్రభుత్వ యంత్రాంగం చెప్పినప్పుడు వింటున్నారు. కానీ అమలు జరిగేటప్పుడు మనం పూర్తిగా సహకరించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భం మనం చేస్తున్నాం. మొట్టమొదటిగా కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్ ఏం చేయాలి? ప్రభుత్వం చేసినటువంటి ఏర్పాట్లో భాగంగా 104కి మీరు ఫోన్ చేస్తే చాలు, మీరేం చేయాలో ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం డాక్టర్లు సిబ్బంది జిల్లా యంత్రాంగం మీ పట్ల శ్రద్ధ తీసుకొని కార్యక్రమం చేస్తుంది.